بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాసంగుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు నేటి మన అంశం అల్లాహ్ సుబ్హానా తాలా ఏదైనా దాసునికి కష్టాన్ని మరియు ఇక ఏదైనా పరీక్షకు గురిచేస్తే దానికి ప్రతిఫలం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజు మనపైన వస్తున్న అనేకమైన విపత్తుల కారణం కొన్ని విషయాలను మనం తెలుసుకోకపోవడం వల్ల దానిపైన మనం అసహనం వ్యక్తం చేయడము మరియు మనం ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నా కూడా మనకేంటి కష్టాలని కొంతమంది అపోహకు గురవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఒక విశ్వాసికి కష్టం వచ్చినప్పుడు అల్లా సుబ్హానా తాలా దానికి పరిణామంగా ఏమి చేస్తాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు అంతిమ దైవప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ఉల్లేఖనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు అల్లా తన దాసునికి మేలు చేయాలని సంకల్పించుకుంటే అతని పాపాలకు పరవశనంగా ఇహలోకంలోనే తొందరగా అతన్ని శిక్షిస్తాడు శిక్షించడం అంటే ఏమిటి కష్టాలకు మరియు పరీక్షలకు గురిచేసి అతని పాపాలను మొత్తం తుడిచిపెట్టేలాగా చేస్తాడు ఒకవేళ అల్లా తన దాసునికి కీడు తలపెట్టాలని తలిస్తే అతని పాపాలకు పరవశనంగా ఇహలోకంలో ఇవ్వకుండా అంటే ఎవరైతే పాపాలు చేశారో వారి పాపాలకు ఇహలోకంలో అతనికి ఎలాంటి కష్టాలు కడుగడ్లకు ఇవ్వకుండా నిలిపి ఉంచుతాడు చివరకు ప్రళయ దినాన్న అతనికి పూర్తిగా శిక్ష విధిస్తాడు ఇక ఆయన ఇలా అన్నారు అంటే ఎవరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ప్రతిఫలం పుణ్యంలో శ్రేష్టత పరీక్షత తీవ్రాన్ని బట్టి ఉంటుంది అంటే ఎంత ప్రతిఫలం ఎక్కువ ఉంటుందో వారికి అంత తీవ్రమైన పరీక్షలు ఎదురుగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తున్నారు అంటే ఎంత కఠినమైన పరీక్ష ఉంటే దానికి ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది అల్లా ఏ జాతినైనా ఎక్కువగా అభిమానించినప్పుడు దాన్ని కష్టాలకు లోను చేస్తాడు అయితే వారిలో ఎవరైతే సహనం ప్రదర్శిస్తాడో అతనికి దైవ ప్రసన్నత లభిస్తుంది మరెవరైతే ఆ కష్టాలకు గాబరా పడిపోవడము దైవం పట్ల ఆగ్రహానికి వ్యక్తం చేస్తాడో అతనికి దైవ ఆగ్రహమే దక్కుతుంది దీనికి ఆధారం తిరుమిజి మరియు ప్రామాణికంగా ఖరారు చేయడం జరిగింది మనం ఈ ప్రపంచంలో జరిగే కష్టాలన్నింటికి కూడా మనము సహనం వహించాలి సహనం వహించినప్పుడే దానికి ప్రతిఫలం మనకు గొప్పగా ఉంటుందనేది ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఖురాన్ మరియు హదీస్ పైన విశ్వాసం కలిగి ఉండండి మనకు వచ్చే కష్టాలు మనకి లాభాన్ని చేకూర్చేవి అనే విషయాన్ని మనం మరవరాదు అల్లా సుబ్హానా తాలా మనకి ఈ కష్టం ద్వారా ప్రతిఫలం ఇస్తున్నాడనే విషయాన్ని మనం మరవకుండా దానిపైన సహనం వ్యక్తం చేస్తూ మరియు అల్లా సుబ్హానా తాలాపై విశ్వాసము మరియు అలాగే అల్లా సుబ్హానా తాలా దగ్గర మనకు ప్రతిఫలం వస్తాయనే పూర్తి విశ్వాసం నమ్మకంతో మన జీవితాన్ని గడుపుదాం అల్లా సుబ్హానా తాలా మనందరికీ కూడా సరైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి